हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు అతి శక్తివంతమైన మరియు సౌమ్యదాయకమైన సకల ఆవశ్యకతలను తీర్చగల చాలా ప్రభావవంతమైన అత్యంత సంపద శ్రేయస్సు దాంపత్య జీవన సుఖములను ఇచ్చే శ్రీ అన్నపూర్ణాదేవి యొక్క మంత్ర జపం చేసుకుందాం. ఈ మంత్రము శుక్రవారం నాడు ప్రారంభించాలి. ఎర్రని వస్త్రములు గులాబీ పూలతో పూజిస్తూ తీయని పదార్థములు ప్రసాదం నివేదనగా చేస్తూ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఈ మంత్రములో బీజాక్షరములచే చంపుటి చేయబడిన ఈ మహాశక్తివంతమైన మంత్రము సర్వవిధములైన శ్రేయస్సులకు మనోధైర్యమునకు శక్తికి తార్కాణంగా నిలిచి ఉంటుంది. కాగా ఆహారము ఆరోగ్యము ఆయుస్సు ఈమె యొక్క ప్రత్యేకతలు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము చేయడం వలన ఆర్థిక శ్రేయస్సు, ఆహార కొరత ఉండదు, కుటుంబంలో శాంతి మరియు రుగ్మతలు ఉండవు, రుణ విముక్తి, జీవితంలో స్థిరత్వము, ఆధ్యాత్మిక పురోగతి, మానసిక సుస్థిరత, భగవాన్ యొక్క సాన్నిహిత్యము, భద్రత, పాపనాశనము జరగగలవు. ఈ మాతను శుక్రవారం నాడు పూజించాలి. 21 రోజు జపం చేయాలి. ఎర్రచందనము, గంగాజలము, ధూపము, అక్షతలు, పూలు, పంచదార, తీయని ప్రసాదములు నివేదన చేస్తూ ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఈ మంత్రము స్త్రీలు పురుషులు జపం చేయవచ్చు. బ్రహ్మముహూర్త సమయమున అనగా 4:30 తర్వాత 8 గంటలలోగా ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన చేసి దేవతకు శక్తి కొలది పూజించి షోడశోపచార పూజ, పంచపూజలు చేసి 8 గంటలలోగా జపమును పూర్తి చేసి లేదా ఉదయం ఎంతో కొంత జపం చేసి మరల సాయంత్రం ప్రదోష సమయంలో ఈ మంత్ర జపం చేయడం వలన అతి విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ముందుగా ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకుందాం. వినియోగము: ఓం అశ్వశ్రీ అన్నపూర్ణ మంత్రస్య ద్రోహిణి ఋషి కృతి గాయత్రీ చందః సకల కార్య ధార్మిక జీవన ప్రాప్త్యర్థం జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. రక్తచందన ఉపమాల శ్రేయోదాయకము. ఉత్తర వైపు తూర్పు వైపు అభిముఖంగా జపం చేసుకోవచ్చు. మన సొంత ఇంట్లోనే జపం చేసుకోవచ్చు. ఇప్పుడు మంత్రము: ఓం హ్రీం శ్రీం క్లీం భగవతి మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ. మంత్రం మరోసారి: ఓం హ్రీం శ్రీం క్లీం భగవతి మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ. మంత్రం మరోసారి: ఓం హ్రీం శ్రీం క్లీం భగవతి మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ. ఈమె యొక్క మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషునియందు ధ్యాస కూడా ఉంచకూడదు. హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి. శుచి శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై ఉంటూ ఈ మంత్ర జపం చేస్తే అతివేగంగా ఫలితం తప్పక పొందగలం. సౌమ్యదాయకమైన శక్తివంతమైన ఫలితములు పొందేందుకు ఇటువంటి దేవతల యొక్క ఆరాధన చేయడం వలన ఎటువంటి ప్రతికూల చర్యలు లేకుండా అతి సునాయాసంగా మన కోరికలన్నీ తీర్చుకోవడంతో పాటు దివ్యమైన ఆనందకరమైన జీవితంను కొనసాగించగలం. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఆనందమయమైన జీవితమును కొనసాగించగలరని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపును తెచ్చి పెడతారని ఆశిస్తూ కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.